కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు రైతుల పోరాటం చారిత్రాత్మక విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లకంటి రంగారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద బాణసంచ కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఒక సంవత్సర కాలం సుదీర్ఘంగా పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. రైతుల పోరాటం అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేసిన మొక్కవోని దీక్షతో తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో 700 మంది రైతులు ఉద్యమంలో అసలు బాసరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతాంగ ఉద్యమం ఫలితంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైంది. దీంతో నరేంద్ర మోడీ దిగిరాక తప్పలేదు అన్నారు. ఇది రైతుల విజయం. ఈ పోరాట స్ఫూర్తితో రైతు కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే కేసీఆర్ ప్రభుత్వానికి రైతులు సరైన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కోసం పెద్ద ఎత్తున పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ సిపిఎం నాయకులు పల్లా దేవేందర్రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, శ్రావణ్ కుమార్, వీరస్వామి, బండ శ్రీశైలం, పాలర్గు నాగార్జున, సుర్గి చలపతి, గాదిపాక రమేష్, ప్రభావతి, దండంపల్లి సత్తయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. కింద పడుతుంది.